కురుస్తున్న వర్షాల ప్రభావంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా వై రామవరం మండలం కోట పంచాయతీలోని పలు లోతట్టు ప్రాంతాల్లో వంతెన నిర్మాణాలు లేకపోవడంతో వర్షాకాలంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. వంతెన నిర్మాణాలు లేకపోవడంతో వర్షాకాలంలో నిత్యావసర సరుకులు తెచ్చుకోవడానికి అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్థానికులు చెప్పుకొచ్చారు. ఈ సమస్యలను పరిష్కరించాలని ఎన్నోసార్లు రాజకీయ నాయకులను కలిసినా ప్రయోజనం లేకుండా పోయిందని అన్నారు. గ్రామండి, మేము సేని ఇబ్బందులు పడుతున్నామండి. వర్షాకాలం మాకు గర్భిణీశ్రీ ఉన్నా సరే మాకు అంబులెన్స్ రావడానికి అవకాశం లేదండి. దాడించడానికైనా ఇబ్బంది అండి. మాకు సేన పెద్ద వస్తుంది అన్నది. మాకు మీరు ఎలక్షన్ ఇంట్లో మాత్రం బండ్లు వేసుకొని దుద్దరు మరి మంచి సాన్స్ వేసుకొని వస్తారండి మీరు. కానీ ఓటు నెగ్గిన తర్వాత ద్వారా మా మమ్మల్ని ఎవ్వరు పట్టించుకోరండి సార్. మీరు మాకు సేనా ఇబ్బందిగా ఉందండి. వేరు మాకు అసలు సైఫలం లేదండి. మాకు ఈ గరబిలిసినలాగైనా సైఫలం లేదండి. మాకు ఉప్పు కారంగా దొరకడానికి ఒక సైఫలం లేదండి. ఏరు దాటి రావాలంటే ఏరు వచ్చాక చాలా కష్టమండి మాకు. అదండి మాకు ఇది కన్నేరు వాగు అండి. ఇది ఈ వాగు అయితే మరి వర్షాకాలం మొదలైందంటే వర్షాకాలం తగ్గే వరకు కూడా ఇది ఇది పొంగి పారుతూనే ఉంటుందండి. సుమారు ఇది మీటర్ ఎత్తు నుంచి ఇంచుమించులో ఒక 5 మీటర్ల ఎత్తు వరకు కూడా ఇది మరి పొంగుతూ ఉంటుంది. మరి ఇది దాటాలంటే చాలా మరి కష్టమైపోతుందండి. అంటే ఇలాగ ఇప్పుడు ఈ ఈ ఈ కన్నేరు కనుక మరి ఒక బ్రిడ్జి కడతాండి సుమారు దీని వలన 20 గ్రామాలు సేవ్ అవుతాయండి. అంటే మరి ఈ బ్రిడ్జి లేకపోవడం వల్ల మరి అనేక మంది మరి గర్భిణీ స్త్రీలు మరి నష్టపోతున్నారండి. ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పుడు అంబులెన్స్ మరి సౌకర్యం పెట్టింది. అయినా కూడా అంబులెన్స్ రావాలంటే కూడా మరి మాకు రావడానికి అవకాశం లేదు. కాబట్టి ఈ కన్నేరు కనుక మరి బ్రిడ్జి కనుక కట్టినట్లయితే మరి మా ప్రజలకందరూ కూడా సౌకర్యం ఉంటుందండి. అంటే మేము ఇప్పటికి చాలా గవర్నమెంట్లకు కూడా మేము చెప్తూ వస్తున్నామండి. మరి ఎలక్షన్ ముందే మరి హామీలు ఇస్తున్నారు అయితే కానీ ఎప్పుడైతే ఎలక్షన్ అయిపోయిందో మరి మళ్ళీ మా మరి ఈ ఒక బ్రిడ్జి వైపు ఎవరు తొంగి చూస్తా లేదండి. కాబట్టి మరి ఆ గవర్నమెంట్ వారు మరి ఈ కన్నీరుకు బ్రిడ్జి కనుక కట్టినట్లయితే మరి ఈ 20 గ్రామాల ప్రజలకి ప్రజలందరికి కూడా సౌకర్యం బాగుంటుందండి. గర్భిణీ స్త్రీలకైనా మరి రోగస్తులకైనా అందరూ కూడా